2006లో తిరస్కరించారు, తదనంతరం జరిగిన చాలా పరిణామాలు తిరస్కరించారు. మొన్న కూడా మీరు చూస్తే అసలు మాకు అసాధారణమైన, నిజంగా కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిన పరిస్థితి. మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాము, పరిస్థితులు ఒకలాగున్నాయి, ప్రజల స్పందన ఒకలాగుంది. కానీ ఈరోజు ప్రచారం ఎట్లా జరిగిందంటే, ప్రజలు ఏదో మొత్తం ఆ కూటమిని గెలిపించేసినారని అయిపోయిందని, టీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాభవం కాబోతుందని, మేము కూడా ఒక సందర్భంలో అయోమయానికి గురయ్యేంత స్థాయిలో ప్రచారం జరిగింది. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమైందంటే, ప్రజలు నమ్మలేదు ఆ ప్రచారాన్ని, కానీ కాంగ్రెస్ వాళ్ళు బలంగా నమ్మినట్టున్నారు. నమ్మి ఇంకా కూడా పరాజయం నుంచి కోలుకోలేకపోతూ ఉన్నారు. ఇంకా ఎందుకు ఓడిపోయినామని ఇంకా అసలు సమీక్షించుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, తాము చేసిన ప్రచారాన్ని తామే విశ్వసించి, తమ బుట్టలో తామే పడి, ఆ గందరగోళంలో వాళ్ళే లోనైపోయి, తాము క్రియేట్ చేసుకున్న ఒక మాయా ప్రపంచంలో వాళ్ళే పోయి గందరగోళంలో ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏమంటే, ప్రజా చైతన్యం ముందు ఎన్ని రకాల కుయుక్తులు, ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల పన్నాగాలు ఫలించవు అనేది మళ్ళొక్కసారి జనం సాక్షిగా తెలిపింది. కాబట్టి మీ పేపర్ పేరు కూడా అట్లా ప్రాస కలిసి వచ్చింది కాబట్టి వాడుకుంటున్నాం. కాబట్టి ఎవరేం చెప్పినా, ఎవరెన్ని రకాల ప్రచారాలు చేసినా, ప్రజా చైతన్యం ముందు అది వెలవెలబోయింది అనేది వాస్తవం. కాబట్టి ఇంకా వారి విఘ్నత కొదలేదు, ఎందుకంటే అది వారి ప్రారంభం, మనం చేయగలిగింది ఏం లేదు. వారి తెలివితేటలకి, వారి విఘ్నతకి వారిని వదిలేద్దాం, ఎందుకంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతినేది, మనకు పోయింది లేదు. మొత్తం అన్ని మీడియా సంస్థల సర్వేలు ఒకలాగుంటే, ఒక వ్యక్తి చేసిన సర్వేని పట్టుకొని దానికి అశేషమైన విశేషమైన ప్రాచుర్యం కల్పించి, ఆయన ఏదో మొత్తం నోస్ట్రాడామస్ లాగా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా, భవిష్యత్తును ముందే చూసిన ఒక దార్శనికుడిలాగా ఆయనకు బిల్డప్ ఇచ్చి, ఆయన చెప్పింది అయిపోతుంది అని మొన్నటిదాకా డబ్బాలు కొట్టారు. డబ్బాలు తెరవగానే మళ్ళీ ఈవీఎంల మీద పడ్డారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది. కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో గెలిస్తేనేమో అక్కడ ట్యాంపరింగ్ ఉండదు, కాంగ్రెస్కి ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్తేనేమో ఇక్కడ ట్యాంపరింగ్. అంటే మాట్లాడటానికి కామన్ సెన్స్తో ప్రజలు ఇచ్చిన తీర్పుని సాకల్యంగా తీసుకొని, మాలో లోపాలు ఏమైనా ఉంటే సమీక్షించుకుంటాం, సవరించుకుంటాం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పాలి. కానీ ఇంకా కూడా ఎన్నికలు జరిగి 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ డబ్బాలో ఇట్లా, ఆ డబ్బాలో అట్లా, అక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని కౌంట్ అయ్యాయి, ఇంత సిల్లీగా మాట్లాడితే ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలు ఏమనుకుంటారని సోయి లేకుండా మాట్లాడితే, ఇందాక నేను చెప్పాను, 1 కోటి మంది ఓట్లు వేస్తే మాకు, 2 కోట్ల మంది ఓటేస్తే మాకు దాదాపు 98 లక్షల ఓట్లు వచ్చినాయి. సెకండ్ వచ్చిన పార్టీకి మాకు 42 లక్షల తేడా ఉంది, 42 లక్షల ఓట్ల తేడా ఉంది. అట్లాంటప్పుడు ఎవరేమనుకుంటారో అనే ఇంగితం లేకుండా, అటు మీడియా ప్రచారం చేసినా, ఇటు కొన్ని పత్రికలు మాట్లాడినా, అటు కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడినా, వారి విఘ్నత కొదిలేద్దాం. తప్పకుండా తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న పత్రికలు, చిన్న పత్రికలు అనండి, ఇంకోటనండి, అందరినీ కూడా కాపాడుకునే దిశగా ముందుకు పోదాం. రిషికుమార్. ఎస్ సార్.